డిప్యూటీ సీఎం అయ్యారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్ గా? యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. ఇంకా ఇంతకు ముందు అయితే జస్ట్ ఏదో తొలి ప్రేమ మూవీ నుంచి అప్పుడు ఇష్టపడ్డాను అంతే. ఇప్పుడు సీఎం గా ఏంటంటే నాకు చాలా షూరింగ్ చాలా హ్యాపీ అనిపిస్తుందా? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఇది వరకు ఎప్పటికీ దగ్గర నుంచి చూడలేదు. మా అన్నయ్య కంటే చాలా ప్రాణం పిచ్చాయి. సో తను ఎక్కువసార్లు చాలాసార్లు చూసిండు, నేను ఎప్పుడు చూస్తున్నా అని ఈగర్లీ వెయిటింగ్. సో ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీ చెప్పలేను. నా లైఫ్లో ఒకసారన్నా తను చూస్తానా లేదా అని ఒక డ్రీమ్ అలా ఉండిపోయింది. చూస్తే ఎలా అనిపిస్తుంది మరి మీకు? చూసి షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది మీకు? అది ఇంకా చెప్పలేము. చూస్తే ఇక ఈ జన్మకి చాలా అనిపిస్తుంది. జన్మ ధన్యమైపోయింది అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం. చూస్తానా లేదో తెలియదు, మేబీ. అంటే ఇప్పుడు 21 సీట్స్ కి 21 సీట్స్ విన్ అయిపోయాడు కదా, అది ఎలా అనిపిస్తుంది మరి మీకు? బట్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ మరి అందరికి మంచి చేస్తాడని నమ్ముతున్నారా మరి మీరు? యాజ్ ఏ పర్సన్ గా చాలా మంచోడు కదా. అంటే బయట పరంగా ఇలా పాలిటిక్స్ కాకుండా అంతకు ముందు నుంచి చాలా హెల్పింగ్ నేచర్ చాలా మంచిది. సో మనస్తత్వం ద్వారా ఇష్టపడతారు. ఇలా సినిమా పరంగా అయితే అలా ఏం లేదు, మనిషి పరంగానే ఇష్టపడతారు. నాకు అలా చాలా ఇష్టం. అఖిరానందం చాలా ఇష్టం. సో మూవీస్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం వాళ్ళ మమ్మీ. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండి వాళ్ళ కొడుకు అఖిరానందం మూవీస్ లోకి వస్తే బాగుంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా లైక్ చేస్తున్నారో అఖిరానందం కూడా అలానే లైక్ చేయొచ్చు. సో ఫ్యాన్స్ అలానే కోరుకుంటారు కదా, నేను కూడా సేమ్ అలానే.